వాయిదా వేయడం వల్ల వరంగల్ జిల్లా దుగ్గండికి సంబంధించిన పరళిక అనే ఒక అమ్మాయి హైదరాబాద్ అశోక్ నగర్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్న సందర్భంగా కేయు విద్యార్థి నాయకులు ఆమెకు నివాళి అర్పించడానికి, ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ అన్యాయ న్యాయం కోసం పోరాటం చేయడానికి అనుకుంటే వాళ్ళపై దుగ్గండి సిఐ ఎస్ఐ అదేవిధంగా పోలీస్ అధికారులు చాలా దారుణంగా వాళ్ళ మీద దాడి చేసి రాజు నాయక్ అనేటువంటి విద్యార్థి నాయకుడు కూడా తన మొక్కు పలగొట్టి ఈరోజు ఆయన మొక్కు పూర్తి స్థాయిలో మొక్కు మొత్తం ఫ్రాక్చర్ అయింది, దానికి ఆపరేషన్ చేయాలని కూడా సందర్భంగా డాక్టర్లు కూడా ప్రకటించారు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి వైఖరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారులు చేస్తున్నారు. దీనికి ఎట్టి పరిస్థితిలో ఉద్దేశం లేదు. విద్యార్థి చేసిగా మేము ఉమెన్ రైట్స్ కమిషన్కి వెళ్తాం, అవసరమైతే సిపి గారికి అయినా డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం చేస్తాం హెచ్చరిస్తాం. అదేవిధంగా ఈరోజు ఆత్మహత్యలు అనేది గత ప్రభుత్వాల్లో కూడా ఇట్లా ఆత్మహత్యలు జరిగాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల్లో కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత 6,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే గత ప్రభుత్వాల్లో లేనటువంటి ఆత్మహత్యలు కూడా ఈ ప్రభుత్వంలో జరిగింది. అంటే గత ప్రభుత్వంలో లీకేజీ లేవు, అదేవిధంగా ఇటువంటి వాయిదాలు లేవు, అంటే నోటిఫికేషన్లో ఎటువంటి లీకేజ్ లేని సందర్భాలు చూసినప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం విద్యార్థులు నిరుద్యోగాలు జీవితాలతో చెల్లాట మాత్రం తప్ప వాళ్ళ భవిష్యత్తును ఆగమించడానికి ప్రయత్నం చేస్తారు. కనుక దీన్ని అన్నిటికీ నిరసిస్తూ కాకతీయ నుంచి చేసిగా గ్రామ వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం లేదా కీలక పాత్ర పొందుతాం. ఒక కీలక పాత్ర పొందించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ సర్కార్ని దెబ్బతించే వరకు, ఈ అరాచక సర్కార్ని దెబ్బతించే వరకు, నిరుద్యోగ వ్యతిరేక సర్కార్ని దెబ్బతించే వరకు, మహిళా వ్యతిరేక కార్మిక కర్తగా రైతు వ్యతిరేక సర్కార్ని దెబ్బతించే వారికి కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని సందర్భంగా మన కార్యక్రమం అనుకొని ముందుకు పోతాను. ఓకే, నిన్న దుగ్గొండి మండలం బిజినపల్లిలో జరిగినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నాడో పవనిక ఆత్మహత్యకు నిరసనగా శాంతియుతంగా చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులపై స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరియు పోలీసులు అకారణంగా దాడి చేయడాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ యూనివర్సిటీ విద్యార్థి చేసి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాజీనాయక్ ఎవరైతే ఉన్నదో ఒక గిరిజన విద్యార్థిపై దాడి చేసినటువంటి నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఈరోజు తెలంగాణ విద్యార్థి చేసి డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో అనేక విధాలుగా ఆత్మహత్యలకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భావించాలని విద్యార్థి చేసి పూర్తిగా భావిస్తూ ఉన్నది. మేడ రంజిత్ కుమార్. నిన్న నిరుద్యోగి ప్రవళిక స్వగ్రామంలో తన అంత్యక్రియల సందర్భంగా కేయు విద్యార్థి జేఏసీ నాయకులు అంతిమయాత్రలో పాల్గొని తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ విద్యార్థి తల్లిదండ్రులతోటి, ఆ నిరుద్యోగి తల్లిదండ్రులతోటి, బంధువులతోటి మాట్లాడుకున్న సందర్భంగా దుగ్గొండి సిఐ పుల్యాల కిషన్, చిన్నరావుపేట ఎస్ఐ దూట మహేందర్, దుగ్గొండి ఎస్ఐ జక్కుల పరమేశ్వర్లు, అట్లనే ఇంకా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్లు, ఇతర ఎస్ఐలు అందరూ, అట్లనే బీఆర్ఎస్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి దుగ్గొండి ఎంపీపీ, లోకల్ ఉన్నటువంటి సర్పంచ్, ఇతర కార్యకర్తలు అందరూ కలిసి మూకుమ్ముడిగా విద్యార్థి నాయకుల పైన భౌతిక దాడులు చేస్తూ పిడుగుద్దులు కురిపిస్తూ గిరిజన విద్యార్థి రాష్ట్ర కన్వీనర్ గిరిజన రాజు నాయక్ పైన దాడి చేసి ముక్కుమూడిగా ముక్కుని ఫ్రాక్చర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విద్యార్థి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి స్థితి ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు పేరుకు ఇస్తూనే ఆ నోటిఫికేషన్లను వివిధ టెక్నికల్ కారణాలతోటి ఆపిస్తూ నోటిఫికేషన్లను రద్దు చేస్తూ ఈరోజు ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేనటువంటి ఈ చేతగాని బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈరోజు గ్రామాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఉద్యమకారుల భవిష్యత్తుని వాళ్ళు ఈరోజు పక్కన పెట్టి వాళ్ళ నిర్లక్ష్యాన్ని ఈరోజు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
ఇప్పటికైనా విద్యార్థులు యువత నిరుద్యోగులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం మనం పోరాడనమో అట్లనే మన భవిష్యత్తు కోసం రేపు వచ్చేటువంటి ఎలక్షన్స్ లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మనం తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ గ్రామాన తిరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది అది రెండు మూడు రోజుల్లో కేయు చేసి కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాము. మొన్న హైదరాబాదులో ఈ వరంగల్ జిల్లా వాసి నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య చేసుకొని చనిపోతే అక్కడ హైదరాబాద్లో చనిపోయిన రోజు నుండి ఆమె అంత్యక్రియలు జరిగేంత వరకు కూడా ఈ రాష్ట్రాన్ని నిన్నటి వరకు పాలించినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు ఏ రకంగా నిర్బంధాలకు గురి చేస్తూ ఇలా ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఆ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారి బంధువులు ఎవరు కూడా ఆమె అంతిమయాత్రకు అందకముందే అంతిమయాత్రను ఎందుకు ఇంత తొందరగా చేస్తున్నారని చిన్నగా వారి కుటుంబ సభ్యులతో మేము మాట్లాడుతున్న సందర్భంలో దుగ్గొండి ఎస్ఐ పరమేశ్వర్ గారు, అదేవిధంగా చిన్నారావుపేట ఎస్ఐ తోట మహేందర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ పుల్యాల కిషన్ గారు, ఇంకా మిగతా వారంతా కూడా విద్యార్థులను దురుసుగా ప్రవర్తించి విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులు దాడి చేస్తుంటే కూడా అక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎస్ఐలు కూడా విద్యార్థులపైన దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నాడు